వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. మార్కు సువార్త 1:12. దేవుడు చేసే మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదకి దిగివచ్చి, తండ్రి దీవెన వాక్యం, నీవు నా ప్రియకుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే, ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు, నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు, నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా? నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయకిరణాలతో ఊసులాడింది నీ హృదయం. ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి, దాని నోరు మూతపడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు. సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైంది అని నిట్టూరుస్తున్నావు. వెంటనే అనే మాటలోని ఆదరణని గమనించావా? దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చయత కలుగజేస్తున్నది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి. ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెననన్న మాట, నువ్వు అరణ్యాలలోనూ గెత్సెమనే తోటలలోనూ కల్వరిలోనూ ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేస్తాడు. నువ్వింకా లోతులోకి దిగగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు. అసహ్యులకి సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నీకు వెలుగునిస్తాడు. అరణ్యంలోనికి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు. యోర్దాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది. బాప్తిస్మంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలదు. ఆశీర్వాదాల తరువాత వచ్చేవి పోరాటాలే. ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది. మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది. శోధన తరువాత కాలమంతా జీవితానికి 60 రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది.